మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుల గ్రామంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు గ్రామ సర్పంచ్ చంద్రవర్ధిని ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎంపీపీ తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీ రాజరెడ్డి, ఉప సర్పంచ్ సంజీవులు, మండల కో ఆప్షన్ మెంబర్ గౌస్, గ్రామ కార్యదర్శి సుధాక, వార్డు సభ్యులు రాజగౌడ్ పాల్గొన్నారు. మహిళా బంధు రెండో రోజు భాగంగా ఈ రోజు మరి ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా బంధు అని మరి ఈ రోజు కేసీఆర్ గారు మరి ఒంటరి మహిళలకు పెన్షన్లు, మరి బీడీల పెన్షన్స్, మరి వికలాంగుల పెన్షన్స్, అదే విధంగా సిటీఎంస్, మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి అనేక విధమైనటువంటి సంక్షేమ పాలనటువంటి గొప్ప వ్యక్తి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాని వలన ఈ రోజు మహిళలందరూ ఒక ఎంతో సంతోషంగా మహిళా బంధును జరుపుకోవడం మరి చాలా సంతోషదాయకము. దానిలో భాగంగా అదేవిధంగా ఈరోజు మరి తిప్పనగూడలో మరి శ్రీశ్రవల్లు ప్రారంభించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు పద్మదేవరెడ్డి 10 లక్షల రూపాయలు మరి తిప్పనగూడలకు మరి ఇవ్వడం జరిగింది. మరి ఒక గౌరవ ఎమ్మెల్యే గారు నిరంతరము మరి మండలానికి మరి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గారు. మరి నూతన మండలంగా ఏర్పడేది కాబట్టి మరి ఎక్కువ నిధులను మరి పోయినసారి కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈసారి కూడా 2 కోట్ల రూపాయలు మరి నిజాంపేట మండలానికి ఇవ్వడం జరిగింది. మరి ఇక అనేక ఉంటాయి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ మరి అనేక నిధులు మాకు ఎమ్మెల్యేగా ఇవ్వడం జరుగుతుంది. మా గౌరవ ఎమ్మెల్యే పద్మనాథ్ గారికి మరి మండల ప్రజా తరఫున మరి కృత